స్టేజ్ పైకి ఒక స్పెషల్ పర్సన్ ని ఇన్వైట్ చేసేద్దాం. నాకు తెలుసు మీరందరూ ఆయనని స్టేజ్ పైన చూడడానికి, ఆయన మాటలు వినడానికి ఎదురు చూస్తున్నారు అని. ఆయన ఏ సినిమా చేసినా తీసినా, ఏ పాత్ర చేసినా, ఏ మాట మాట్లాడినా అది సెన్సేషన్ అని చెప్పొచ్చు. సో లెట్ మీ వెల్కమ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ అవర్ వెరీ ఓన్ ఉపేంద్ర గారు ఆన్ స్టేజ్. కాలం గ్యాప్ తర్వాత ఉపేంద్ర గారు ఇస్ బ్యాక్ టు తెలుగు సినిమా. వెల్కమ్ ఉపేంద్ర గారు, వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ హియర్ అండ్ ఆనర్ టు. అందరికీ నమస్కారం సార్. అరవింద్ సార్ నమస్తే సార్. తమన్న గారు సార్, అందరికీ సునీల్ శెట్టి గారు సార్, సార్ I am God. God is great. నా గురించి మీకు చాలా, ఒక 20-24 ఇయర్స్ బ్యాక్ ఏ ఉపేంద్ర ఆ ఫిలం చూసి నాకు తెలుసు మీకు, నేను మీకు తెలుసు. దానికన్నే ముందు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్తాను. నాకు మెగాస్టార్ ఫ్యామిలీతో ఉన్న ఒక రిలేషన్షిప్, ఒక మోస్ట్లీ 24 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను సార్. నేను ఒక ఫిలం ఇక్కడ డైరెక్ట్ చేస్తూ ఉంటాను డాక్టర్ రాజశేఖర్తో, ఓం అని, ఓంకారం అని. ఆ టైంలో మెగాస్టార్తో ఒక ఫిలం చేసే డైరెక్ట్ చేసే ఆఫర్ వచ్చింది నాకు. అశ్విని దత్ గారు ప్రొడ్యూసరు, ఏమో నాకు అదృష్టం లేదు ఆ ఫిలం చేయలేకపోయాను. టిల్ నౌ ఐ రిగ్రెట్ సార్ నాట్ డూయింగ్ దట్ ఫిలం. అది అయిన తర్వాత నేను ఇక్కడ హీరోగా కొన్ని ఫిలం చేశాను, మీకు అందరికీ తెలుసు కన్యాదానం, ఒకే మాట అని. ఒకే మాటలో మన హీరో గారు ఫాదర్ నాగబాబు గారితో స్క్రీన్ షేర్ చేశాను. అదైన తర్వాత మళ్ళీ సన్ ఆఫ్ సత్యమూర్తి త్రివిక్రమ్ గారు చేసిన అల్లు అర్జున్ గారితో మళ్ళీ స్క్రీన్ షేర్ చేశాను. అదైన తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే ఫ్యామిలీతో వరుణ్ తేజ్తో స్క్రీన్ షేర్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఫ్యామిలీ నన్ను మర్చిపోయాక మళ్ళీ మళ్ళీ నన్ను ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు తెలుగు ప్రేక్షకుల వల్ల సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ వరుణ్ తేజ్ గారు, రియలీ మిమ్మల్ని చూస్తూ ఉంటే నేను అక్కడ రాలేకపోయాను, క్షమించండి. రియల్గా మీరు ఒక 6-2, 6-3 ఉండొచ్చా సార్? 6-3నా 6-4? ఈ కట్అవుట్ బాడీని ఇలా మీరు ట్రాన్స్ఫార్మ్ చేశారు కదా సార్, గ్రేట్ సార్ మీరు. నేను మీ ప్రీవియస్ ఫిలం ఏమి గణేష్, గద్దలతో గండ గణేష్లో చూశాను. అదేనా మీరు అని నాకే కన్ఫ్యూజ్ అయిపోయాం మిమ్మల్ని చూసిన టైంలో. ఏం ట్రాన్స్ఫార్మేషన్ సార్, హ్యాట్స్ ఆఫ్ సార్, రియలీ హ్యాట్స్ ఆఫ్. యు ఆర్ ఇన్ ఇన్స్పిరేషన్ రియల్గా, మనకి మీరు ఇన్స్పిరేషన్ రియల్గా. తర్వాత డైరెక్టర్ గారు నాకు ఒక 10 మినిట్స్లో స్టోరీ చెప్పారు, నేను 10 సెకండ్స్ థింక్ చేయకుండా ఫిలం ఓకే చేశాను. అంత ఎక్స్ట్రాండరీ సబ్జెక్ట్ చేశారు. ఐఎమ్ రియలీ థ్యాంక్ యూ సార్. సునీల్ శెట్టి గారు, నేను ఫస్ట్ టైం మీతో స్క్రీన్ షేర్ చేస్తున్నాను సార్, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఈ ఫిలంలో నదియా గారు, జగపతి బాబు గారు అందరూ ఉన్నారు, పెద్ద పెద్ద స్టార్ ఉన్నారు, ఆర్టిస్ట్ కూడా ఉన్నారు, వాళ్ళతో స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్. డెఫినెట్గా ఈ ఫిలము పెద్ద హిట్ అవుతుంది. నాకేమో అంత ఏం, నేను ఎప్పుడు మీ సబ్జెక్ట్ విన్నానో అప్పుడు ఏం ఫీల్ అయ్యిందో, ఇప్పుడు ట్రైలర్ చూసిన టైంలో అదే ఫీల్ అయ్యింది, ఇప్పుడు అదే ఫీల్ అయ్యింది. డెఫినెట్గా ఈ ఫిలం బాగా ఆడుతుంది సార్. థ్యాంక్ యూ, మీరందరూ ఉన్నారు ఫ్యాన్స్. ఇంకొకటి, కన్నడల్లి ఇదే ఫిలంకి నానే డబ్ మాడిదిని, కన్నడదల్లో ఈ ఫిలం రిలీజ్ అవుతా ఇదే. సో కన్నడదల్లో కూడా కన్నడ అభిమానిగా ఈ సినిమాను నోడబేకు, తెలుగులో మీరందరూ చూడాలి. ఇది పెద్ద హిట్ అవుతుంది నమ్మకంతో నేను సెలవు తీసుకుంటా ఉన్నాను సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.